कृतक्रिया बाबाजी नमः ॐ ॐ सिद्धक्रिया बाबाजी नमः ॐ रिफ्रेश रेन्यू అనేవి ఏంటి? వెల్కమ్ టు హిమాలయ సిద్ధక్రియా యోగ. ప్రస్తుత కాలంలో మనం రకరకాల పనిముట్లు, టెక్నాలజీ పేరుతో రకరకాలు వాడుతున్నాం. సెల్ ఫోన్లు అనండి, సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అనండి, ల్యాప్టాప్లు అనండి, ఇవన్నీ కూడా మిషన్లు, అన్నీ కూడా యంత్రాల ద్వారా ఒక సాంకేతిక నిపుణత్వం అనండి, సాంకేతిక పరిజ్ఞానం జీవితానికి అవి మూలాధారమైపోయాయి. చాలా ఆధారం. ఈరోజు టెక్నాలజీ లేకుండా జీవితాలు గడవు. అలాంటి పరిస్థితులు ఇక్కడ. ఏ మిషన్ అయినా సరే, ఏ యంత్రమైనా సరే కూడా దానికి ఒక సమయం, కొంతకాలం పనిచేస్తుంది, కొంత సమయం తర్వాత అది కొంచెం దానికి ఏదో ఒక రకమైన మళ్ళీ దాన్ని చూడాలి. దానికి మనం ఎందుకంటే అది కంటిన్యూగా మిషన్ పనిచేయటం అంటే ఎక్కడో అక్కడ అది ఆగిపోవటం, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది, హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అది మనం ఈ పరికరాల విషయంలో చూస్తూ ఉంటాం. అందుకనే అక్కడ ప్రతిదానికి కూడా వీళ్ళు టెక్నికల్గా రిఫ్రెష్ అనే ఒక బటన్ ఇస్తారు, రెన్యూ అనేది కూడా చెప్తూ ఉంటారు. ఈ రెండు అక్కడ మనం అనుసరిస్తూ ఉంటాం. దీన్ని మనం జీవితం వైపు చూసుకుంటే ఎస్, జీవితంలో కూడా ఈ రెండు చాలా చాలా అవసరం. పరుగు పరుగులాగా కోరికలను పట్టుకుని, ఆశలను పట్టుకుని జీవితం పేరుతో మనం ఎన్నో వయసు పెరిగే కొలది ప్రయత్నాలు, ఆశలు, దేనినో పొందాలి, దేనినో సాధించాలి, అది కావాలి, ఇది కావాలి అనుకుంటూ మనిషి చాలా పరుగులు తీస్తున్నాం. ఒక్కొక్కసారి జీవితం మనచేత పరుగులు తీస్తుంది. కర్మ ఇవన్నీ మనచేత పరుగులు తీస్తూ ఉంటాయి. ఏదేమైనా అవి చేయించాయా, మనం చేస్తున్నామా, ఏదైనా మనిషి జీవితం పరుగు, ఆందోళన తప్పట్లేదు. ఒకటి ఉంటే రెండోది కావాలి, రెండోది ఉంటే మూడోది కావాలి. పోటీ ప్రపంచం అయిపోయింది. ఈ పోటీ ప్రపంచంలో ఎంత పొందినా ఇంకా అసంతృప్తే. వాటి కారణంగా ఎన్నో ఒకే క్షణంలో 4-5 రకాలుగా ఆలోచించాల్సిన సమయం, పరిస్థితి. ఒకే క్షణంలో ఎన్నో అంశాలు మన చుట్టుముట్టుతూ ఉంటాయి. భవిష్యత్తు గురించి, బంధాల గురించి, తన గురించి తాను ఆలోచిస్తే ఎన్నో కోరికలు, నిరాశలు, ఎన్నెన్నో అన్ని విధాల ఇవన్నీ మనిషిని చుట్టుముట్టుతూ ఉంటాయి. అటువంటి స్థితిలో మరి కొంచెం మనసు బరువు, దేహం, శరీరము కొంచెం అలసటగా మారిపోయి ఇక పని చేయలేని సుమా అన్నట్టు అయిపోతుంది దేహం. మనసు కూడా ఆలోచించలేక ఇక ఏదో ఒక చోట అలాగ విశ్రాంతిగా, కామ్గా ఉండాలి అనిపిస్తుంది. కానీ ఉండలేని పరిస్థితి, అలా ఉండలేరు. ఓ మూల హఠాత్తుగా కూర్చోవడం కుదరదు, నిలకడగా ఉండటం కుదరదు. ఏదో పని చేయాలి. అయ్యో ఇక్కడికి వెళ్ళకపోతే మాట పోతుంది, అక్కడికి వెళ్ళకపోతే నేను ఆ విజయాన్ని సాధించలేను. ఇలా లక్ష్యాలు బలంగా పెట్టేసుకున్నాం. ఒక లక్ష్యం ఆధ్యాత్మిక లక్ష్యం అయితే పర్వాలేదు. ఇక్కడ లౌకిక లక్ష్యం, సామాజిక లక్ష్యాలు, సాంసారిక లక్ష్యాలు, ఇవి కూడా మనల్ని కూర్చొని
అందుకని రిఫ్రెష్ అనే పదాన్ని మనం తీసుకుంటే మనం తాజాగా ఉంచుకోవటం, తాజాదనం కోల్పోతూ ఉంటాం. ఉదయం చూడండి, ఉదయం లేవగానే ఆ సెమీ కాన్షియస్నెస్ ఉంటుంది, ఆ నిద్ర నిద్ర లేచి లేవనట్టు. ఫస్ట్ అక్కడ బిగినింగ్ క్షణంలో లేచి నిద్ర అయింది అవ్వలేదు, ఆ తర్వాత ఫస్ట్ స్టెప్ మనం మొహం కడుక్కోవటము లేదా ఏదో పళ్ళు తోముకోవటం చేసినప్పుడు అప్పుడు కొంచెం మనం ఆ నిద్ర మత్తు వదులుతుంది. కానీ అంతకుముందు కొంచెం ఆ సెమీ స్థితిలో మధ్యస్థంగా ఉంటాం. ఆ క్షణంలో ఎంత ఫ్రెష్గా ఫీలింగ్ ఉంటుందంటే చాలా తాజాగా, ఏదో కొత్త జీవితం, కొత్తగా మనం మళ్ళీ కొత్త రోజు మనకు ఎదురైంది. అందుకనే మనం ఉదయం వచ్చిందంటే గుడ్ మార్నింగ్ అని చెప్తాం. సూర్యోదయాన్ని మనం అందరూ కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు ఉత్సవంగా, ఎందుకంటే సూర్యుని చూడటం అంటే కొత్త శక్తి, సూర్యుడు కొత్త శక్తి మనకిస్తూ ఉంటాడు. ఆయన ప్రకృతిని నూతనంగా ఉంచుతాడు, రెన్యూ చేస్తూ ఉంటాడు ఆయన. ఆ రెన్యూ చేయటం వల్ల తాజాదినం, ప్రతి మొక్కలో ఉదయాన్నే ఒక తాజాదినం, ప్రతి పువ్వు తాజాగా కనిపిస్తుంది, ఫ్రెష్నెస్. సో మనిషికి మాత్రం ఆ ఫ్రెష్నెస్, ఆ కొత్తదనం ఎంతవరకు అందుతోంది, ఎంతవరకు తీసుకుంటున్నాడు, ఇది ముఖ్యంగా మనం ఆలోచించాలి. ఎందులో మనిషికి కొత్తదనం దొరుకుతుంది, ఏ క్రియలో, ఏ పద్ధతిలో, ఎక్కడ అతను తాజాగా ఉండగలడు వ్యక్తి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మనుషులకు అందరికీ కూడా తాజాదనం కావాలి, నూతనత్వం కావాలి. ఇది కేవలం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికి మాత్రమే ఈ రెండు అనుభవానికి వస్తాయి, అనుభవించగలుగుతారు. ఎస్, ఇలా ప్రకృతితో కలిసి, ప్రకృతి మధ్యలో ఉంటూ, ప్రకృతిలో ప్రతీది కొత్తదే, కొత్తగానే ఉంటుంది చూడగలిగితే మనం. ఎంతో కొత్తదనం, ఎంతో తాజాదనం. వీటిని చూస్తూ ఉంటే మనకి కూడా, మంచి పువ్వును చూసినా, మంచి నీలాకాశాన్ని చూసినా, వీస్తున్న ఒక చక్కటి చల్ల గాలిని ఆస్వాదిస్తుంటే హాహా ఒక ఫ్రెష్ ఫీలింగ్. అంటే మనం ఎంతసేపు లక్ష్యాల మీద దృష్టి పెడుతున్నాం, పరుగులు తీస్తున్నాం, కానీ మన స్థితి, మన చుట్టూ జరుగుతున్న ఈ రకరకాల ప్రకృతి పరమైనవి, పంచతత్వాలు, పంచభూతాలు, ఇవన్నీ ఇక్కడ రకరకాలుగా మనకి కొత్తదనాన్ని ఇవ్వటానికి చూస్తున్నాయి, ఇస్తూ ఉంటాయి, మనం వాటికి దృష్టి పెట్టట్లా. ప్రకృతి మీద దృష్టి పెడితే, మనలో ఉన్న ప్రకృతిని మనం ఓపెన్ చేసుకోగలిగితే దాని ద్వారా, అందుకనే హృదయపూర్వకంగా జీవించే వాళ్ళకి ప్రతీది కొత్తగా ఉంటుంది, ప్రతీదీ తాజాగా ఉంటుంది. కరెక్టే, కర్మలు నడిపిస్తున్నాయి, ఆగలేం కదా, జీవితం తప్పదు, లక్ష్యాలున్నాయి, పరుగులు తీయాలి. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, అవన్నీ దేనికోసం? లక్ష్యాలు సాధించి, డబ్బు సంపాదించి, ఇవన్నీ మన లక్ష్యాలన్నీ, ఇవన్నీ దేనికోసం? ఫైనల్గా ఎక్కడ ఎండింగ్? తృప్తిగా జీవించటం కోసం, ఆనందంగా జీవించటం కోసం. ఆనందాన్ని కోల్పోతూ, తృప్తిని కోల్పోతూ, తాత్కాలికమైన ఆనందాలు తీసుకుంటూ, వ్యసనాలు ఇవన్నీ అందుకని అంటుకుంటాయి. చాలామందికి అసలైన ఆనందం ఎక్కడ లభిస్తుందో, ఎలా తీసుకోవాలో తెలియక ఈ తాత్కాలికమైన వాటికి, టెంపరీ జాయ్ అని, హ్యాపీనెస్ అని వాటికి పరిగెడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే, ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు కొన్ని క్రియలు, అందుకనే ఈ బాహ్య క్రియలు, పరుగులు తీస్తున్నది ఒక క్రియలో మనం ఇరుక్కున్నాం కాబట్టి ఒక సాధనా క్రియలోకి రండి.
24 గంటల జీవితంలో కేవలం వృత్తి, వ్యాపారం, సంసారం, అది ఇది అనే బదులు అవన్నీ చేస్తున్నా ఒక అరగంట సేపు, 30 మినిట్స్ ఇన్ ద మార్నింగ్, 30 మినిట్స్ ఇన్ ద ఈవినింగ్, ఎస్ సిట్. ఏం చేయాలండి క్రియ? క్రియలు చెయ్యకుండా ఉండటమే క్రియ. ఇక్కడ క్రియలు చెయ్యకుండా ఉండగలగటం. ఆ పరుగులు తీస్తూ ఎన్నెన్నో ఆలోచనలు పెంచేస్తుంది ఈ మనసు, అది దానిని ఆలోచించకుండా ఉంచటం. కానీ మనం దాని మీద వర్క్ చేస్తే మనం అది అయిపోతాం. కానీ దాని నుంచి పక్కకు రావటం, దాని నుంచి పక్కకు రావటం. చూడండి, మనం మన సిటీ లైఫ్లో అక్కడక్కడ ఎన్నెన్నో పరుగులు, ఎంతో ట్రాఫిక్, ఎన్నో ఉంటాయి. అక్కడ మనం ఎంత ప్రశాంతంగా ఉందామన్నా ఆ జీవితంలో ప్రశాంతత దొరకదు. ఎస్, అందుకనే అప్పుడప్పుడు కాస్తంత సమయం నా కోసం అని ఉంచుకునే మనిషి ఈ ఆదివారము మరొక రోజు కొంత సమయాన్ని ఇలా పక్కకి, ఆ జీవితం నుంచి ఇదొక ఆహ్లాదకరమైన జీవితం, దీనికోసం కాస్త సమయం కేటాయించుకోవాలి, మంచి స్థలానికి వెళ్ళాలి, ఎక్కడైతే సుందరంగా ప్రకృతి బాగుంటుందో, ఎక్కడైతే దేన్ని చూస్తే నాకు ఆనందం వస్తుందో, లోపల ఆనందం, మానసిక ఆనందం కాదు, రూట్ లెవెల్లో ఏది నాకు ఆనందాన్ని ఇస్తుందో సహజంగా ఉండేది, అలాంటివి మనం గమనించి గుర్తించి హాబీస్ అంటాం. కొన్ని కొన్ని మనకు చక్కటి ఉంటాయి అందరికీ కూడా, అటువంటి వాటిని మనం అనుసరించి పాట పాడుకోవటం, లేకపోతే మరొకటి సంగీతం, ఏదో ఒకటి మనకి, మనం మనల్ని మనం గుర్తించుకుంటే ప్రతి మనిషికి ఒక చక్కటి అభిరుచి ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ను గుర్తిస్తే అదే ఆధ్యాత్మికం. ఒక దానిట్లో ఒక మంచిది మిమ్మల్ని అది చక్కగా లోపలికి తీసుకుపోయే ఒక మంచి క్రియ, మంచి సాధన అదే. లలిత కళలు నిజానికి మనిషిని చాలా అంతర్ముఖ స్థితికి తీసుకువెళతాయి, తన్మయత్వానికి తీసుకెళతాయి. వాటిని అనుసరించటం లేదా చక్కగా ఇలా ప్రకృతిలోకి రావటం. ఎక్కడ మీరు ఆ పరుగులు తీసే జీవితాన్ని మరిచిపోగలుగుతారో ఆ స్థితిని మీరు పట్టుకోవటం. 30 మినిట్స్ ఉదయం ఎక్కడికి బయటకు వెళ్ళలేం కనుక ఒక మంచి మంత్రజపం. మంత్రజపం అనేది మంత్రయోగం, భక్తి యోగంలో మంత్రయోగం చాలా ముఖ్యమైనది. ఒక శబ్దం, నాదం, నాదోపాసన అంటారు. అంతర్నాదాన్ని మనం ఉపాసనగా తీసుకోవటం ఒక లోతైన సాధన. ఒక చక్కటి మంచి హీలింగ్ మ్యూజిక్, ఏదో ఒకటి ఏం చేస్తారో తెలియదు, మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోవటానికి, మిమ్మల్ని తాజాగా మార్చే ఒక అంశాన్ని మీరు గుర్తించి పదే పదే దానిని అనుసరించటం. నూతనత్వం, రెన్యూ, ఎస్. నిన్నలాగే ఈరోజు ఉండదు, ప్రతిక్షణం ఇక్కడ మారుతూనే ఉంటుంది ప్రకృతిలో. ప్రతిక్షణం ఇక్కడ ఖచ్చితంగా నూతనత్వం, ఒక కొత్తదనం నిండి ఉంటుంది, ఇక్కడ నిండుతూనే ఉంటుంది. కానీ మనిషి మాత్రం గతంలో ఉండిపోయి లేదా భవిష్యత్తులో ఉండిపోవటం వల్ల ఈ వర్తమానంలో దొరికే ఆనంద స్థితిని, తాజాదనాన్ని, నూతనత్వాన్ని మిస్ అయిపోతున్నాడు. అంటే ప్రధానంగా ఎరుక మనం అవగాహన, ఆస్వాదన ఇవి కావాలి. కాబట్టి ఈరోజు నుంచి మీరు లక్ష్యం పెట్టుకోండి, నేను ఎలా రిఫ్రెష్గా ఉండగలను, రిఫ్రెష్ చేసుకోవాలి నన్ను. రోజు ప్రతిరోజు రిఫ్రెష్ చేసుకుంటే మళ్ళీ 24 అవర్స్కి ఒక డైనమిక్ ఎనర్జీ మనకు దొరుకుతుంది, ఒక తాజాదనంతో మనం ప్రయత్నం చేద్దాం అనుకోవాలి. ఎక్కడి ఒక్కడ వాటిని చక్కగా అవగాహనతో మనం అనుసరించటం, క్యారీ చేస్తూ పోతూ ఉంటే జీవితం, అసలు మన జీవితం మనదిగా ఉండదు. అది ఈ ప్రాపంచిక జీవితం, ఇంకొకళ్ళని చూసి వాళ్ళ జీవితంలో మన జీవితాలను మరుచుకోవటం అవుతుంది. కానీ మన జీవితాన్ని మనం, నా జీవితం నేను జీవించటం, నేనుగా తాజాగా ఉండటం, నేనుగా నూతనంగా ఆలోచించటం, కొత్తదనంగా ఆలోచించటం, వీటన్నిటికీ ఒక ప్యూరిటీ కావాలి, ప్యూర్ స్టేటస్, శుద్ధత్వం కావాలి. దేహశుద్ధి, చిత్తశుద్ధి ఇవి చాలా అవసరం.
ఇలాంటి లక్షణాలు మనం పెంచుకునే ఒక సాధనా మార్గాన్ని పట్టుకుంటే చాలా మనం ఈ తాజాదనాన్ని అనుభవించగలం, నూతనంగా జీవించగలం, ప్రతిక్షణం నూతనంగా హాయిగా జీవించగలం. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరా.